ఉపాధి సంపద సిటీస్ నుంచి వస్తాయి. ఈరోజు ఏ ప్రపంచంలో ఏ దేశాలు చూసినా అర్బనైజేషన్ ఎక్కడ అయితే ఎక్కువ ఉందో అక్కడ ఆదాయం ఎక్కువ వస్తుంది, ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. ఆ ఆలోచనతో అరవ చేస్తే హైదరాబాద్ ఈరోజు అన్నది మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది. సరే, విభజన జరిగింది, ఇబ్బందులు వచ్చాయి, మళ్ళా కట్టుబట్టలతో వచ్చాం, మనం ప్రయత్నం చేశాం. ఈరోజు అమరావతి అనేది ఒక ఫ్లాగ్షిప్ సిటీ, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది ఒక్క పైసా వీళ్ళు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ల్యాండ్ మానిటైజేషన్లో రైతులు ఇచ్చిన భూమి తిరిగి వాళ్ళకి ఇచ్చిన తర్వాత, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెట్టిన తర్వాత, 10,000 ఎకరాలు కొంతమంది కన్సెషన్ రేట్కి ఇచ్చిన తర్వాత కూడా 10,000 ఎకరాలు మిగులుతుంది. ఆ 10,000 ఎకరాలు ల్యాండ్ మానిటైజేషన్లో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 1 లక్ష కోట్ల నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు సంపద, ఇది ఆస్తి. అదే సమయంలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వీల్ ఇన్వెస్ట్మెంట్ రెండు అయితే గవర్నమెంట్ పెడితే, ఆటోమేటిక్గా ఆదాయం గవర్నమెంట్కి వస్తుంది. జిఎస్టీ 18%, 100 రూపాయలు ఖర్చు పెడితే 15 రూపాయలు తిరిగి గవర్నమెంట్కి వస్తుంది. ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎస్ఆర్ఎం కట్టారు, విట్టు కట్టారు, అమృత్ కట్టారు, ఎస్ఎల్ఆర్ఐ వచ్చారు, వాళ్ళందరూ కడితే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి ఆదాయం కూడా పెరిగే పరిస్థితి వస్తుంది. ఒక ప్రజా రాజధానిగా అదే సమయంలో మన పిల్లల భవిష్యత్తుకు ఉద్యోగాలు వచ్చేట్టుగా, రాష్ట్రానికి సంపద సృష్టించే విధంగా, ఆ సంపద నుంచి ఆదాయం పెంచుకుంటూ ఆ వచ్చిన ఆదాయంతో మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు సుజావుగా చేయాలి, మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని నేను ముందుకు పోయాను. దానికి ఒక విజన్ ఇచ్చాం. అన్ని చేస్తే ఇతను వచ్చి మొత్తం దాన్ని చంపేసే పరిస్థితి వచ్చాడు. నదుల అనుసంధానం దెబ్బతీశాడు, అమరావతిని చంపేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు అమరావతి రాకపోతే ఏ సిటీని మీరు ఇమీడియట్గా డెవలప్ చేయగలుగుతారు? మీకు ఏ ఊరికి రావాలంటే మనుషులు వస్తారు, కనీసం మనల్ని కలవాలంటే పాలసీ డెసిషన్స్ కానీ ఏది వచ్చినా అమరావతికే వస్తారు. అది అక్కడ ముఖ్యమంత్రి, ఇప్పుడుండే ముఖ్యమంత్రి కానీ నేనున్నప్పుడు కానీ ఎవరైనా ఎక్కడ తిరిగినా మళ్ళీ సాయంత్రం కానీ నెక్స్ట్ డేను అటుకే వెళ్తాం కాబట్టి ఇండస్ట్రీస్ వచ్చినా ఎవరు వచ్చినా అక్కడికే వస్తారు. అలాంటి సిటీని జరగనేకుండా చేసి, అపవాదేసి, డబ్బులు లేవని నెప్పం పెట్టి, అక్కడ ఏమీ జరగలేదని లాస్ట్కి వచ్చి శ్మశానం అంటారా మీరు? మన రాజధాని